హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలు పూజ్యం జ్యోతి టిప్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మోస్ట్ యూస్ఫుల్ టిప్స్ రెండు రకాల టెస్ట్లు. ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకి. ఇది వరకు మన ఛానల్లో ప్రెగ్నెన్సీ జెండర్ ప్రొటెక్షన్ టెస్ట్ అనేవి చేశాను, అండ్ దానికి మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందనమాట. అండ్ ఈ టెస్ట్లు అనేవి ఓన్లీ ప్రెగ్నెన్సీ లేడీ యొక్క క్యూరియాసిటీ, యాంగ్జైటీని తగ్గించడం మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టెస్ట్లు అనేవి ఎవరైనా బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా అది మన బిడ్డ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వాళ్ళకి కూడా ఏ జెండర్ అయినా పర్వాలేదు, కాకపోతే ప్రతి ప్రెగ్నెంట్ లేడీ యొక్క క్యూరియాసిటీ చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఈవెన్ నేను కూడా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అదే ఫేస్ చేశాను కాబట్టి అందుకు వాళ్ళ క్యూరియాసిటీని తగ్గించడం మాత్రమే నేను వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి జెండర్ ప్రొడక్షన్ టెస్ట్లు అనేది నేను ఇదివరకు చేసినవి ఒక ఎత్తు అయితే ఇది ఒకటి అనమాట. ఏంటంటే ఇది చాలామందికి తెలియదు, ఈ జెండర్ ప్రొడక్షన్ టెస్ట్ అనేది చాలామందికి తెలియదు. ఒక 10% అలా తెలిసి ఉంటుంది. ఇది మన రాష్ట్రాల్లో కంటే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కువగా చూడడం, ఎక్కువగా చేయడం అనేది చేశారు. ఈ టెస్ట్ చేస్తున్న వాళ్ళు ఇది 100% రిజల్ట్ ఇస్తుందని వాళ్ళు ప్రూవ్ చేసి చెప్పారనమాట. నేను ఇంతకుముందు చెప్పాను, నేను ఏదైనా టెస్ట్ చేసే అప్లోడ్ చేసే ముందు 100% రియల్ అండ్ నిర్ధారించుకోబడితేనే నేను ఈ టెస్ట్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో రెండు రకాల జెండర్ ప్రొడక్షన్ టెస్ట్ అనేవి నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి యూరిన్తోనే ఫ్రెండ్స్. నేను ఇదివరకు కూడా యూరిన్ జెండర్ ప్రొడక్షన్ టెస్ట్లే చేశాను, ఇది కూడా యూరిన్తోనే. ఇది వచ్చేసి చాలామందికి అంటే నాకు బాగా తెలిసిన వాళ్ళు ఈ జెండర్ ప్రొడక్షన్ చేసుకున్నారు. ఇది వచ్చేసి వాళ్ళు చేసుకుని ఒక 3 మంత్స్ అలా అవుతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళకి డెలివరీ అయింది, వాళ్ళకి టెస్ట్ చేసుకున్నప్పుడు బేబీ బాయ్ అనేసి సింప్టమ్ వచ్చింది, అదే రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి బేబీ బాయ్ డెలివరీ అయిందనమాట. ఈ టెస్ట్ అనేది నాకు కన్ఫర్మేషన్ చేసుకోకుండా నేనైతే అప్లోడ్ చేయకూడదు, అందుకనేసి నేను కన్ఫర్మేషన్ చేసుకున్న ఒక 3 మంత్స్ ఇలా పట్టింది. ఇప్పుడు నేను ఆ టెస్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టెస్ట్తో పాటు ఇంకొక టెస్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ రెండు రకాల టెస్ట్లు చూడమే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ రెండు రకాల జెండర్ ప్రొడక్షన్ టెస్ట్లు ఏంటో ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా ప్రెగ్నెంట్ అయిన తర్వాత చాలామందికి యూరిన్ టెస్ట్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్. అంటే యూరిన్ టెస్ట్ అంటే యూరిన్తో ఏం కాకుండా యూరిన్ వచ్చే కలర్ బట్టి కూడా జెండర్ ప్రొడక్షన్ తెలుసుకోవచ్చు అనేసి అంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ కలర్లో మనకి నార్మల్గా ఆ యూరిన్ అనేది ప్రెగ్నెంట్ కాకముందు ఎలా ఉందో ప్రెగ్నెంట్ అయిన తర్వాత అదే కలర్లో కనుక యూరిన్ వస్తూ ఉంటే ఆ బేబీ గర్ల్ అనేసి, ఒకవేళ యూరిన్ కలర్ బాగా డార్క్ ఎల్లో లేదా లైట్ ఆరెంజ్ కలర్లో ఇలా చేంజ్ అయినట్లయితే బేబీ బాయ్ అనేసి చెప్తారు ఫ్రెండ్స్. ఇది చాలామందికి, ఇది ఏంటంటే చాలామంది కొంచెం యూరిన్ చూసి జెండర్ తెలుసుకున్న మన పాతకాలంలో లేదా అంటే కొంతమందికి తెలియదు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఇంతకుముందు డెలివరీ అయిన వాళ్ళకి మన పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. యూరిన్ కలర్ బట్టి జెండర్ ప్రొడక్షన్ చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఇలా మనకి యూరిన్ కలర్ మారకుండా లేదా పేల్ ఎల్లో అంటే లేత పసుపు రంగులో అలా ఉన్నట్లయితే బేబీ గర్ల్ అనేసి డార్క్ ఎల్లో కలర్లో లేదా లైట్ ఆరెంజ్ కలర్లో కనుక యూరిన్ కలర్ మీకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత చేంజ్ అయితే మీకు బేబీ బాయ్ పుడుతున్నాడు అనేసి మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఇంకో టెస్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది ఏంటంటే యూరిన్ టెస్ట్ అనమాట. ఇది యూరిన్ టెస్ట్ ఎలా అంటే మనకు చెప్పాను కదా ఏ టెస్ట్ అయినా కానీ ఎర్లీ మార్నింగ్ యూరిన్నే తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ బెడ్ అంటే లేచిన తర్వాత తీసుకొని యూరిన్ అనమాట. ఈ యూరిన్లో వచ్చేసి ఇది చాలామందికి ఇంట్లో అవైలబుల్లో ఉంటుందండి. ఏంటంటే టమోటా ఉంటుంది కదా ఫ్రెండ్స్, టమోటా జెండర్ ప్రొడక్షన్ ఇది చాలామందికి కరెక్ట్ అయ్యింది. అండ్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏ టెస్ట్ చేసినా మొత్తం నిర్ధారించుకొని ఇది 100% రియల్ అనుకుంటేనే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ చాలామందికి నేను చేసిన జెండర్ ప్రొడక్షన్ టెస్ట్లన్నీ కూడా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వచ్చినాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు చెప్పే టెస్ట్ అంటే టమోటాతో ఫ్రెండ్స్, టమోటాని ఒక 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ యూరిన్లో మీరు టమాటో ఒక స్లైస్ని ఇందులో వేసేయాలి. ఒక టమాటాని 2 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక
30 to 35 minutes అలా వదిలేయాలి ఫ్రెండ్స్. ఎలా వదిలేసిన తర్వాత ఇప్పుడు జెండర్ ఫెడరేషన్ టెస్ట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది అంటే మనకి కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలంటే, మీరు ఈ టమాటా వేశారు కదా యూరిన్లో, ఈ యూరిన్ అనేది మొత్తం కూడానే మనకి ఇప్పుడు కూల్ డ్రింక్ కోక్ ఇవన్నీ కూడా మనకి చాలా చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అయిపోతాయి కదా, మొత్తం కూడాను చాలా ఫుల్ ఆఫ్ డ్రింక్లో ఎలా అయితే వస్తాయో మన కూల్ డ్రింక్లో ఇలా దాంట్లో మనకి బబుల్స్ చిన్న చిన్న బబుల్స్ అనేవి ఎలా వస్తూ ఉంటాయో అలా బబుల్స్ కనుక మీకు వస్తున్నట్లయితే కన్ఫామ్గా మీకు బేబీ బాయ్ పుడుతున్నాడు అనేసి మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా కాకుండా మీకు బబుల్స్ అనేవి రాకుండా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఒక 4 to 5 బబుల్స్ అలా వచ్చినట్లయితే మీకు బేబీ గర్ల్ పుడుతుంది అనేసి మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇది చాలామందికి ఇది 100% రిజల్ట్ ఇచ్చేది, అంటే ఇంకా జెండర్ ప్రొడక్షన్ మంచిగా మొత్తం చేసిన టాప్ ఏంటంటే ఇదని చెప్పుకోవచ్చు అనమాట. అంతే అంత మంచి రిజల్ట్ ఉంటుంది ఈ టెస్ట్ ద్వారా మీకు యూజ్ అవుతుంది. అంటే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఓకే, కాకపోతే ఏంటంటే ఆ జెండర్ తెలుసుకుంటే బాగుంటుంది అని చాలామంది క్యూరియాసిటీ యాంగ్జైటీతో ఉంటారు ఎవరైనా మన బిడ్డే, కాకపోతే కొంచెం జెండర్ తెలుసుకుంటే బాగుంటుంది కదా అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి యాంగ్జైటీని తగ్గించడానికి మాత్రమే, క్యూరియాసిటీని తగ్గించడానికి మాత్రమే ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్. తప్పకుండా అయితే మీకు టెస్ట్ అనేది చేసుకోండి, మీకు ఎలా వచ్చిందనే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి యూరిన్ కలర్ బట్టి కూడా జెండర్ ప్రొడక్షన్ ఎలా చేసుకోవాలో మన ఇప్పుడు నేను చెప్పానమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కంటెంట్ సింబల్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి వీడియో నుంచి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ మరొక మంచి యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకేనా?